నీ వర్క్ విషయం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు సార్ నెల రోజులు అవ్వాల్సిన ప్రాజెక్ట్ 10 రోజుల్లో కంప్లీట్ చేయమంటే అలా అవుతుంది సార్ తెల్లవారుజామున వస్తే అర్ధరాత్రి ఎప్పుడో వెళ్తున్నాను సార్ మీ సూర్యుని చూసి 10 రోజులు అయింది సార్ అయితే ఈ రోజు నుంచి చంద్రుడిని చూడటం కూడా మానేయ్ సూర్యుని చంద్రుని చూడకపోతే వాళ్ళేం ఫీల్ అవరు వర్క్ కంప్లీట్ అవ్వకపోతే మాత్రం నేను ఫీల్ అవుతా మీరే చూడండి సార్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కాడి నుంచి నేను ఎంత కష్టపడుతున్నాను అరే కూర్చో అరే నువ్వు కూర్చోవయ్యా నువ్వు కూర్చోవయ్యా అరే నువ్వు వెళ్ళు ఓకే సార్ నువ్వు కూర్చోవయ్యా రావణ సమీరాలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యే లోపు నీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి అరే మార్కెట్ లో ఏం జరుగుతుందో తెలుసుకుని అప్డేట్ అవ్వండి అయ్యా రేపటికల్లా అలా అవుతుందిరా టార్చర్ పెట్టేస్తున్నాడు పైగా అప్డేట్ అవ్వాలంటూ సలహా ఒకటి అక్కడికి ఈడేదో పెద్ద అప్డేట్ అయినట్టు ఓసారి వాట్సాప్ గురించి చెప్తుంటే థమ్స్అప్ కు పోటీ అని అడిగాడు ఈడు మళ్ళీ మనకు చెప్పడం ఈడు ఈ సీరియల్ పిచ్చి జాలో 500 కోట్ల సాలిఫా టవర్స్ ప్రాజెక్ట్ ని నేను నా పార్టనర్ మైకల్ స్టార్ట్ చేశా మేడం నా పార్టనర్ ఇప్పుడు బడానయర్ తో చేతులు కలిపి ఆ ప్రాజెక్ట్ ని తనకు హ్యాండ్ ఓవర్ చేయమని లేకపోతే నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు మేడం డోంట్ వరీ ఐ యామ్ డూయింగ్ దిస్ డీల్ ఏంట్రైది సర్ కళ్ళు దొబ్బునియా ఏంటి ఆ లుక్ కార్ డామేజ్ చేసేది కాకుండా సీరియస్ గా చూస్తావేంటి హలో ఏంటి హలో పడింది గీతలు కదా పెయింట్ వేస్తాంలే అంటే మీరు పెయింటింగ్ వేయించే వరకు నేను వెయిటింగ్ లో ఉంటూ రిక్షాలో తిరగాల ఏయ్ పెయింట్ వేస్తామని చెప్పాం కదా కామ్ గా ఉండు ఏంటి కామ్ గా ఉండేది నేను అభిషేక్ సీరియల్ లో సాకేత్ లాగా సాఫ్ట్ కాదు గోపురం సీరియల్ లో గణేష్ లాగా వెరీ సీరియస్ మ్యాంగో లింగరాజ్ ఇక్కడ లింగరాజు అడగండి సార్ ప్లీజ్ కార్ లో మా మేడం గారి మదర్ ఉన్నారు పసుపు కుంకుమ సీరియల్ లో శబరిలాగా ఉన్న ముసలిదాన్ని చూసి నేను అరవద్దా సార్ ఆవిడ పేషెంట్ సార్ పేషెంట్ అయితే నాకేంటండి ఇంట్లో కూర్చోబెట్టుకోండి ఇలా కార్ లో కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పుతారా డర్టీ ఓల్డ్ స్మెల్ మేడం కంట్రోల్ మేడం వాడు ఎక్కువ చేస్తున్నాడు వాడి సంగతి మేము చూసుకుంటాం మీరు వెళ్ళి కార్ లో కూర్చోండి సార్ ఏంట్రా అదేమో సైకిల్ చేయటం నువ్వు బాబా సైకిల్ లాగా తలవపడం అదేమన్నా ఎలిజబెత్ రాననుకుంటుందా ప్లీజ్ సార్ మేము ఉండేది ఇక్కడ దగ్గరలోనే మీరు మాతో వస్తే ఈ కార్ మీకు ఇచ్చేస్తాం మీ కార్ బాగేంత వరకు మా కార్ వాడుకోండి కళ్ళ జోడ పెట్టుకొని కార్ ఎక్కడం కాదు ఇంకోసారి రిపీట్ అయితే కట్టేసి కొడతా కారు గీతలు పడ్డాయి అడిగితే వాతలు పడేలా కొడతారా నా వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందిరా మీ ఎంత చూస్తానరా బెల్ట్ తో నా తోలు తీశారు నేను మీ తోలుతో నా బెల్ట్ గుట్టించుకుంటానరా చూడడానికి వానపాములా ఉన్నా నాగుపాములా బుసు కొడుతున్నావు నీ బలుపు ఏంట్రా నా బలుపు పేరు కాకారా కాకా నిన్ను ఇప్పుడే లైవ్ లో తీసుకుందాం అనుకున్నాను నువ్వే లైవ్ లోకి వచ్చావు ఏయ్ వాడిని దించండి చూసావా కాకా BMW అని బిస్కెట్ వేసి పిచ్చి కుక్కను కొట్టాడు కొట్టాడు కాక కాక వీడు 10 దెబ్బలు కొట్టాడు కాక వీడు 7 కొట్టాడు కాక వీడు 14 కొట్టాడు కాక వీడు 17 కొట్టాడు కాక ఈ రౌడీలు కొట్టాడు అదే కాక దాన్ని మాత్రం వదిలిపెట్టద్దు కాక ఆవిడెవరో తెలుసా అమ్మా క్షమించమ్మా మీరు లేడీ భాష అని తెలియక నోటికొచ్చిన భాష వాడేశాను కారుకు పడింది గీతలే అని ఊరుకోకుండా కారు కూతలతో మీ మనసు గాయపరిచానమ్మా ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మా నన్ను వదిలిపెట్టమ్మా కాకా వదిలేయండి అలాగే మేడం అరే లింగం నువ్వు నాకు పరిచయం ఉన్నావు కాబట్టి ప్రాణాలతో వెళ్తున్నావు ఇంకెక్కడైనా ఈ విషయం చెప్పావో ఓహో వేలుంది కదా అని అన్నిట్లో పెట్టేయకూడదు నోరుంది కదా అని ఎక్కువగా వాగకూడదని అర్థమైంది కాక వస్తాను ఈ మేకప్ ఏంటి కాక ఇది మా పద్ధతి రోజు నీకు చెప్పాలా ఆ మొక్కలకు కొంచెం నీళ్ళు ఎక్కువ పోయి అమ్మా వస్తానమ్మా ఏం బాబు నీకంతా సెటిల్ చేశారా బాగా చేశారమ్మా అత్తారింటికి దారేది సీరియల్ లో ఆండాళ్ళలాగా ఎంత మంచి కూతుర్ని కన్నావమ్మా అమ్మా ఇలాంటి సెటిల్మెంట్ నా లైఫ్ లో ఎప్పుడూ చూడలేదమ్మా మేకప్ కూడా వేశారమ్మా నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది బాబు ఎంత సంతోషంగా ఉన్నావో వెళ్ళిరా నా ముఖంలో సంతోషం కనపడుతుందా అమ్మా అంతా మేకప్ మహిమమ్మా మొత్తం వెతికి
తీసుకొచ్చాను ఆల్ టాప్ సంబంధాలే అందరూ ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళే అంతుల్ గారు అమ్మాయిల ఆస్తిపాస్తులను పక్కన పెట్టి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పండి మీరంత పార్టిక్యులర్ గా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి అడుగుతున్నారంటే మీకు ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటుంది అవునండి మాది కోన సీమ వాళ్ళది రాయల్ సీమ 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 రైమింగ్ బాగుందని మంచి టైమింగ్ లో నిశ్చితార్థానికి వెళ్ళాం నమస్కారం అండి నమస్కారం నమస్కారం వెల్కమ్ తీసుకెళ్ళు అంతా పర్ఫెక్ట్ గా ఉండాలా ఏంది ఏంట్రా అందరూ మళ్ళీ ఇదే గెటప్ ఫ్యాక్షనిస్ట్లం కదన్నా ఫ్యాక్షనిస్ట్లు అంటే వైట్ అండ్ వైటే వేయాలా వేరే ఏ డ్రెస్ వేయకూడదా సమరసింహారెడ్డి సినిమాలో వైట్ అండ్ వైటే వేశారు కదన్నా అరే మిర్చి సినిమాలో ప్రభాస్ మారిపోయినట్లు నేను మారిపోయాను కానీ మీలో మార్పు రావట్లేదురా కొంచెం ట్రెండ్ మార్చి ఫ్యాషన్ గా ఉండడం నేర్చుకోండి ఫ్యాక్షనిస్ట్ కి ఫ్యాషన్ సూట్ అవుదన్నా ఇట్టాగే ఉండాలా రే నేను ఫ్యాక్షనిస్టే ఎంబీఏ చదివొచ్చాను ఎందుకు ఫ్యాక్షనిజం లో చేంజ్ తీసుకొచ్చి మీకు రేంజ్ తీసుకొద్దామని అది కాదన్నా వినండి నా నాయనలారా బావగారు మా అమ్మాయి జాతకం ప్రకారము నిశ్చితార్థమైన ఆరు నెలల లోపు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి జరగాల వీలైనంత తొందరలో మంచి ముహూర్తం పెట్టుకుందాం అలాగే బావగారు అయ్యా తాంబూలాలు మార్చుకోండి ఇదిగోండి బావగారు తీసుకోండి ఏయ్ నరసింహనాయుడు నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చి తాంబూలాలు ఇంకొకడికి ఇస్తావా ఆ తాంబూలాలు నావి ఎవ్వనికి పడితే వానికి ఇచ్చేదానికి ఇవి కిళ్ళీలు కావు పెళ్లి తాంబూలాలు నిజమే చిన్నప్పటికి మాటిచ్చిన కానీ నీ కొడుకు గప్పు నా కొడుకు నా కూతురికి ఇష్టంలే ఆదానికి ఈ నానితో పెళ్లి ఫిక్స్ చేసిన ఈ నానిని కూలి చేసైనా సరే నీ కూతురు నా కొడుగా చేసుకుంటాను ఇచ్చుకురా దాన్ని ఇచ్చుకుపోవడానికి నేను కుక్క పిల్లని కాదురా సీమలో పుట్టిన సింహం పిల్లని పిల్ల చూడటానికి శీతల ఉంది ఓపెన్ అయితే సూర్పణగలా ఉంది ఈ గొడవలు ఏంటి కత్తులు ఏంటి మీరేం టెన్షన్ పడకండి ఓ ఐదారు శవాలు లేచాయంటే అంత సర్దుకుంటారు సరిగ్గా చెప్పినావు మీ అల్లుడు ఫంక్షన్ అన్నాక యాటలు ఫ్యాక్షన్ అన్నాక తలలు తెగి పడాల్సిందే చూచాండు వాళ్ళ రక్తంతో నీ కాళ్ళు కడుగుతా బావా నీళ్లు లేకపోతే కాలు కొడుకోద్దని చెప్పాలి గాని ఇలా రక్తంతో కాలు కడుగుతాను అంటాడేంటి పంతులు నువ్వు గాని రండి బాబు రింగులు మార్చుకోండి అలా మా నాన్నగారు రింగు తొడగటం అక్కడ స్టన్స్ చూసిన మా చంద్రం గుండెకి ఇక్కడ డాక్టర్లు స్టన్స్ వేయడం చకచకా జరిగిపోయింది చేసుకుంటే చంపుతామని వాళ్ళు చేసుకోకపోతే చంపుతామని వీళ్ళు బెదిరిస్తుంటే ఆ దాటికి తట్టుకోలేక మా ఊరు వదిలి ఈ ఊరు వచ్చేసాం అమ్మా నాకంతా అర్థమైంది మీ ఇంటికొచ్చే కోడలు కట్నం తాకపోయినా పర్వాలేదు గానీ మీ కష్టాలు తాకూడదు అంటారు అంతే కదా అలాంటి అమ్మాయిని నేను వెతికి తీసుకొస్తాను పూజ ఎప్పటి నుంచో నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నాను ఏంటమ్మా నువ్వు పెళ్లి చేసుకోవాలరా ఓ పెళ్ళ కన్నవాళ్ళకి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేయడం బాధ్యత అలా పెళ్లి చేయడంలో ఉన్న తృప్తి ఆనందం ఇంకెక్కడ దొరకదమ్మా అది కాదమ్మా పూజ నిన్న కొత్త కూడా జాయిన్ అయ్యింది కదా అని పిలుచుకరాపో ఓకేనా అన్న పిలిచినట్టున్నారు సూర్యరాజు సన్ ఆఫ్ చంద్రయ్య ఇట్స్ మీ మరియు సింహాచలం ఓ లయన్ హిల్ కత్తిలా ఉంది ఎవరి పాప నువ్వు పనిచేయాల్సింది ఆమె దగ్గరనే బుల్లెట్ మేడం జాగ్రత్త బుల్లెట్ ఫైవ్ స్టార్ జాకెట్ లా ఉంది ఏంటి మేడం మీరు పెళ్లి చేసుకోబోతున్నారా నా కోసం కాదు అమ్మ కోసం మేడం కానీ పెళ్ళంటే చాలా జరిగేది అబద్ధ పెళ్లి వచ్చేవాడు హస్బెండ్ గా మాత్రమే యాక్ట్ చేయాలి వాడికి నాకు మధ్య ఎలాంటి రిలేషన్స్ గాని ఎమోషన్స్ గాని ఉండవు ఐ సీ జస్ట్ అతను అమ్మ ఉన్నంత వరకే ఉండాలి అర్థమైంది మేడం అమ్మ దృష్టిలో అరేంజ్డ్ మ్యారేజ్ మన దృష్టిలో కండిషనల్ మ్యారేజ్ ఇన్ని కండిషన్స్ తో ఎవరిని వెతికి బదులు మన వాళ్ళలోనే ఎవరిని సెట్ చేయడం బెటర్ మేడం ఎవరున్నారు ఎస్ ఉండన్నా ఎవడన్నా చేయిస్తాడో నేను చేసుకుంటా మేడం అవును మేడం నా కట్ట కార్మిక నుంచి అస్సలు ఆశ లేదు కులం గురించి పట్టిప్పలేదు పెద్దగా చదువుకుని ఉండాల్సిన రూల్ కూడా ఏం లేదు మేడం ఉన్నదల్లా ఒకటే కోరిక మీలాంటి అందమైన అమ్మాయిని ఉండన్నా
జామ్ జామ్ అని పెళ్లి చేసుకోవడమే మేడం. మీరిచ్చే 5,000 జీతంతో నెలకు 4 సార్లు బావార్చి బిర్యానీ తినిపిస్తా, 3 సార్లు 30 రూపాయల టికెట్ పైన 3 సినిమాలు చూపిస్తా, 2 సార్లు ఫేస్ కి ఫేషియల్ చేయిస్తా, 1 సారి కోటీలో షాపింగ్ చేయిస్తా. మీరు ఓకేనండి? ఇప్పుడే ముహూర్తం పెట్టిచ్చేస్తా. ఏమంటావు కాక? నోర్మయ్, వాడు మాటలేం పట్టించుకోదు మేడం. మీ గురించి తెలిసిన వాడెవడు మీ ముందు యాక్ట్ చేయలేడు మేడం. సరే, ఎవరినో ఒకరిని సెట్ చేయండి. చాలా క్రియేటివ్ గా ఉన్నాడు, కొంచెం మేకప్ వేయండి. మేకప్ ఆ మేకప్ చేసుకోమని అంటే నా పంట పండినట్టే. పెళ్ళి కొత్తను కూడా చూడకుండా గ్యాప్ లేకుండా ఇంత మేకప్ వేశారేంట్రా నాన్న? నిర్మా బాబా అనుకున్నా, ఉతికి ఆరేసింది అమ్మా. మటన్ చేయడం మన వల్ల అవుతుంది కానీ మ్యారేజ్ చేయడం మన వల్ల కాదు కాక. దానికి ఒకడు ఉన్నాడు. మీరు అదృష్టవంతులు. థ్యాంక్ యూ శారదారావు గారు, కత్తిలాంటి మ్యాచ్ సెట్ చేశారు. ఇదిగో చెక్కు. ఇంకో 10,000? మనం మాట్లాడుకుంది 10,000 కా సార్? ఏవయ్యా, తుప్పట్టుపోయిన మేకలాడి నిన్ను మెరుస్తున్న చాకు అంటాడు అని చెప్పి ఈ మ్యాచ్ సెట్ చేశాను. బ్యాంకులో డబ్బులు దాచినట్టు నీ బాడీలో ఉన్న జబ్బులన్నీ దాచిపెట్టాను. ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఎందుకులేండి? ఇవ్వగోండి 10,000. ఒక్క నిమిషం. ఈయనొకడు ఇక్కడ పాపం చేయటం, అక్కడ దీపం పెట్టడం. స్వామి స్వామియే శరణమయ్యా. ఆంజనేయ, ఇదిగో ఇది పూర్తిగా చదివి సంతకం పెట్టు. ఇదేంటి సార్? నేను మీకు చెక్ ఇద్దామని వస్తే మీరు నాకు బుక్ ఇచ్చారు. ఏమయ్యా, 2-వీలర్స్ లోన్ కావాలంటేనే 1,25,000 రూల్స్ ఉంటాయి. అలాంటిది పెళ్లి చేసేవాళ్ళం, మాకెన్ని రూల్స్ ఉండాలి? నీ అమ్మ నిబంధనలు. నీ అమ్మ నిబంధనలు కాదు సార్, నీ అమ్మ నిబంధనలు. నాబాబే, తెలుగు బాగా చదువుతున్నావు, యాంకర్ గా ట్రై చే. నువ్వు చదవక్కర్లేదు కానీ సంతకం పెట్టే. వస్తాను సార్. సార్ నాకు డౌట్, నా గురించి ఇన్న అబద్ధాలు చెప్తే వాళ్ళు ఎలా నమ్మారు సార్? ఏ, నువ్వు నమ్మలేదటి? సన్నీ లియోల్ నాటి సాంప్రదాయం అమ్మాయి అని చెప్తే. వస్తాను సార్. ఎల్లు వెల్కమ్, రండి కూర్చోండి. చెప్పండి. ఓ పెళ్లి కొడుకు కావాలి. సాఫ్ట్వేరా, హార్డ్వేరా, డాక్టరా? ముందు మా కండిషన్స్ విను. ఇవి కండిషన్స్. చూడండి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పరిపాలించగలం. రూపాయి లేకుండా రాజధాని నిర్మించమంటే నిర్మిస్తాం. కానీ ఇన్ని కండిషన్తో పెళ్లి కొడుకుని వెతకమంటే వెతకలేను. మాకు కూడా కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఎలాగైనా మీరే సెట్ చేయాలి సార్. డబ్బులతో నన్ను కొనలేరు, నా అంతరాత్మ ఒప్పుకోదు. మీరు ఇంక బయలుదేరండి. ఆత్మగా మారటం కన్నా అంతరాత్మ ఒప్పించడమే బెటర్ సార్. ఇప్పుడు నా అంతరాత్మ ఒప్పుకుంది. థ్యాంక్ యూ. మీకు ఎలాంటి అబ్బాయి కావాలో నాకు అర్థమైంది. ఆ క్యాష్ ఇక్కడ పెట్టండి, గన్నలు మీ పాకెట్లో పెట్టుకోండి. నేనేం చెప్పాలో మిగతా డీటెయిల్స్ నా చేతిలో పెట్టండి. స్వామి, పెళ్లి కోసం పెళ్లి పెట్టి చాలా రోజులైంది, కానీ నువ్వు అది ఆమోదించట్లేదు. వేరే వాళ్ళ మద్దతు కోసం ఎదురు చూడటానికి నువ్వు సభాపతివి కాదు, ఉమాపతివి. నీ పరపతి ఉపయోగించి మంచి సాంప్రదాయమైన అమ్మాయిని నాకు ఓకే చెయ్యి. దేవుడికి ప్రేయర్ చేయాలి కానీ ప్రెజర్ చేయకూడదు నాయన. దేవుడిని ప్రెజర్ చేయకపోతే దేవస్థానం చైర్మన్ గారిని చేస్తామండి. ఇంతకీ ఎలాంటి అమ్మాయి కావాలేమిటి? అపీరెన్స్ లో అమాయకత్వం ఉండాలి, డ్రెస్సింగ్ ట్రెడిషనల్ గా ఉండాలి, బ్యూటీ పార్లర్ వాళ్ళని బతికించేలా కాకుండా నాచురల్ బ్యూటీ అయి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ అమ్మాయి అందం అర్థంలా ఉండాలి. అయిపోయాయి, ఇంకేమైనా ఉన్నాయా? ఆ అమ్మాయి కాదు, వాళ్ళ ఫ్యామిలీని చూస్తే అంబికా దర్బార్ బత్తి యాడ్ లాగా హోమ్లీగా ఉండాలి. వెళ్ళి ముడుపు కట్టు, నీ కోరిక నెరవేరుతుంది. అలాగే. నువ్వు ఎక్కడ ఉన్నాయన, నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను. గూగుల్లో వెతికిన దొరకనమ్మాయి గుళ్ళో దొరికింది.